దానికి సంబంధించినటువంటి నిధుల విడుదలని ముఖ్యమంత్రి గారు శాసనసభలో స్పష్టంగా చెప్పారు 2000 కోట్ల రూపాయల్ని మేము విడుదల చేస్తున్నామని ఇంతవరకు అనంతపురం జిల్లాకు సంబంధించి 2018 కి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు రాలేదు మరట్లానే 2019 లో ఇన్సూరెన్స్ కట్టినటువంటి రైతులు సగానికి సగం మందికి ఇన్సూరెన్స్ రాలేదు ఆ రోజు 1 రూపాయి ప్రీమియం కట్టినటువంటి రైతాంగం కేవలం 45% మందికి వస్తే 55% మందికి రాలేదు దాని మీద కూడా ఈ రోజు డిడిఆర్సీ సమావేశంలో ప్రశ్నించడం జరిగింది ఎంతమంది రైతులు ప్రీమియం కట్టారు ఎంతమందికి వచ్చింది అనేటువంటిది ఈ సందర్భంగా జిల్లా రైతాంగానికి ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేశాను నేను 1 రూపాయి ప్రీమియం ని రైతులు కడితేనే రైతుకు లాభం ప్రభుత్వం మేమే ఉచితంగా కడుతున్నాం అన్నటువంటి దాంతో ఇవాల వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు రాస్తున్నారు లేని వాళ్ళ పేర్లు రాకుండా రాశారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి అదే బ్యాంకు రుణం తీసుకున్నప్పుడు 2019 లో ఏ రకంగా అయితే 1 రూపాయి ప్రీమియం కట్టామో మళ్ళీ అట్లా 1 రూపాయి ప్రీమియం కడితే రేపొద్దున మనం ప్రభుత్వాన్ని గాని ఇన్సూరెన్స్ కంపెనీల్ని గాని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది ఆ రకమైనటువంటి అవకాశాన్ని ఇవ్వమని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వానికి కూడా కోరడం జరిగింది మీరు లేకపోతే ఈ క్రాప్ బుకింగ్ అంటున్నారు కేవలం 200 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ ని మాత్రమే విడుదల చేయడం జరిగింది 2020 కి సంబంధించి 200 కోట్ల రూపాయలు అంటే 2018 ఇన్పుట్ సబ్సిడీ రాలేదు 2019 కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ సగం మందికి రాలేదు 2020 కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా చాలా కొద్ది మందికి మాత్రమే వచ్చింది మాట్లాడదామంటే మనం రూపాయి కూడా కట్టలేదు ఎవరిని అడగాలి అన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పిందే వేదం ప్రభుత్వం చెప్పిందే శాసనంలాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మీరు గతంలో నివేదికలు ఏవి పంపించారో అవన్నింటి ప్రకారం 2019 2018 రిలీజ్ చేయాలి 2020 కూడా రివ్యూ చేయాలనేటువంటిది ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది అట్లానే ప్రభుత్వం నుంచి డ్రిప్ అనేటువంటిది ఒక సంవత్సర కాలం పాటు పూర్తిగా ఆగిపోయింది జిల్లాలో 90% సబ్సిడీ 70% సబ్సిడీలో వచ్చేటువంటి డ్రిప్పు ఒక ఎకరాకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి దాన్ని వెంటనే పునరుద్ధరిస్తారా లేదా అనేటువంటిది కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది దాంతోపాటు కమ్యూనిటీ లిఫ్ట్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ ఉరవకొండలో 50,000 ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ శాంక్షన్ అయి పనులు ప్రారంభమై మెటీరియల్ మొత్తం ఇవాళ చేరింది ఇక్కడ 50,000 ఎకరాలకు సంబంధించినటువంటి పైపులు డ్రిప్లు ఉన్నాయి ఆ పనిని ఆపేశారు అది క్యాన్సిల్ చేశారా లేక కొనసాగిస్తున్నారా అంటే దాని వరకు ఇంతవరకు స్పష్టత లేదు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉందన్నటువంటి సమాధానం మాత్రమే రావడం జరిగింది ఇక హంద్రీ నివాక్కు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 2 ఏళ్ల కాలంలో 33వ ప్యాకేజీ 34వ ప్యాకేజీ 36వ ప్యాకేజీకి సంబంధించి కనీసం ఒక 1/2 కిలోమీటర్ కాలువలు కూడా తవ్వలేదు పిల్ల కాలువలు కూడా తవ్వలేదు మేము ఆ రోజు కింద మిందబడి చెరువులు నింపే ప్రయత్నం చేశాం నీళ్లు అందించేటువంటి ప్రయత్నం చేశాం 2 సంవత్సరాల కాలం ఇచ్చినా ఇంతవరకు ఇవ్వలేదు ఎందుకంటే అట్లానే ఉరవకొండకు సంబంధించినటువంటి అనేక గ్రామాలు కోతూరు చాబాల వ్యాసాపురము నింబగల్లు మరి ఇట్లాంటి గ్రామాలకి మరి చీకలగురికి గ్రామాలన్నింటికి కూడా నీళ్ళు ఇవ్వలేదు మరి ప్రధానంగా లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవైతే ఉన్నాయో కోనాపురం గ్రామానికి సంబంధించి రెడీగా పైపులన్నీ ఉన్నాయి ఒక పర్మిషన్ రాకుండా ఇవాళ నిలిచిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కోనాపురం లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఆమెజాల లిఫ్ట్ ఇరిగేషన్ కానీ కొటాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇవన్నింటి మీద కూడా ఇకనైనా చర్యలు చేపట్టమని చెప్పాం మంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు వెయిట్ చేసి చూస్తాం 2 ఏళ్ల కాలం ముగిసిపోయింది మళ్ళీ ఈ ఈ సీజన్ పోయినట్టే ఎందుకంటే ఇంకా వర్షాలు మొదలైపోయినాయి కాంట్రాక్టర్లు ఎవరు కూడా వర్కింగ్ సీజన్ పనిచేయరు 3 సంవత్సరాల కాలం ఇవాళ వృధా అయినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి మరి అట్లానే లత్తవరం శేక్షాన్పల్లి చెరువులకు సంబంధించి మరి ఇప్పేరు గ్రామానికి సంబంధించినటువంటి చెరువులకు సంబంధించి రైతులతో భూసేకరణ చేశారు ఇంతవరకు రూపాయి వాళ్ళకి విడుదల చేయలేదు పోలీసులను ఉపయోగించి ప్రభుత్వం నీళ్లు విడుదల చేసేటువంటి పరిస్థితి అంటే భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి కనీస హక్కుల్ని కూడా ప్రజలు అనుభవించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి భూసేకరణ నిధులు విడుదల చేయమని చెప్పి కోరడం జరిగింది అట్లానే జిప్సం కానీ ఇతర సూక్ష్మ పోషక పదార్థాలు గతంలో 100కి 100% సబ్సిడీతో ఇచ్చారో దాన్ని కూడా ఆ సబ్సిడీతో వెంటనే రిలీజ్ చేయమని చెప్పి కోరడం జరిగింది ఇవన్నింటికి మించి జిల్లాలో తాగునీటి సమస్య నెల రోజుల పాటు 2 ప్రధానమైనటువంటి స్కీములు అటు శ్రీరామరెడ్డి డ్రింకింగ్ వాటరు సత్యసాయి డ్రింకింగ్ వాటరు ఉరవకొండకు సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటరు ఇవన్నీ కూడా ఒక నెల రోజుల పాటు స్ట్రైక్లోకి వెళ్తే ప్రభుత్వం పూర్తిస్తాయి మెయింటెనెన్స్ ఫండ్స్ రిలీజ్ చేయలేదు
ఉరవకొండ సంబంధించి ఈ రోజు వరకు కూడా చేయలేదు. పైగా ఉరవకొండ ప్రజలు రూపాయి రూపాయి కట్టుకున్నటువంటి డబ్బుల్ని డైవర్ట్ చేసి జిల్లాలో ఇతర స్కీములకు డైవర్ట్ చేశారు. దాన్ని కూడా ఇవాల అధికారుల్ని ప్రశ్నించడం జరిగింది. మంత్రి గారు హామీ ఇచ్చారు తప్పకుండా రిలీజ్ చేస్తాం, ఆ డబ్బుల్ని కూడా తిరిగి ఉరవకొండకు చెల్లిస్తామని. ఇకనైనా మేల్కొని కనీసం డ్రింకింగ్ వాటర్ 25 రోజులకు ఒక్కసారి నీళ్ళ ఉరవకొండలో, 2 రోజులకి ఇవ్వలేకపోతేనే మేము బాధపడిపోయేవాళ్ళం, అల్లాడిపోయేవాళ్ళం. ఇవాళ 25 రోజులు రాకపోయినా కూడా నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉండడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. వాళ్ళకి వెంటనే నిధులు విడుదల చేయాలి. ఉరవకొండ ఫండ్స్ని ఏవైతే డైవర్ట్ చేయాలో అవి కూడా ఇవ్వాలని చెప్పాం. బేసిక్గా ఇవాళ ప్రధానంగా హామీలకే పరిమితమైంది. 2 సంవత్సరాల తర్వాత కూడా అన్నింటినీ కూడా తప్పకుండా పరిశీలిస్తాం, తప్పకుండా ఆలోచిస్తాం, తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఇవి ప్రధానంగా వచ్చినటువంటి హామీలు. ఆచరణలో 2 సంవత్సరాల పాటు డ్రింకింగ్ వాటర్లో కావచ్చు, లేకపోతే ఇరిగేషన్లో కావచ్చు, వ్యవసాయంలో కావచ్చు, రైతులకు రావాల్సినటువంటి నష్టాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి మరొకసారి ఈరోజు తీసుకుపోవడం జరిగింది. చూస్తాం ఇకనైనా ప్రభుత్వం కదులుతుందా లేదా అనేటువంటిది.